హాయ్, హలో వ్యూయర్స్. డ్యాన్స్లో, ఫైట్స్లో, స్టైల్లో, అన్నిట్లో కూడా సరైన హీరో అనిపించుకుంటున్న హీరో మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సో రీసెంట్గా రిలీజ్ అయిన సరైనోడు సమ్మర్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మరి ఈ సరైన హిట్ సినిమా సరైనోడు గురించి బోల్డ్ అనే విషయాలు మనతో పంచుకోవడానికి మరెవరో కాదండి సరైనోడు హిమ్సెల్ఫ్ బన్నీ రెడీగా ఉన్నారు. సో మాట్లాడేద్దాం. కంగ్రాచులేషన్స్. సో ఈ సరైన సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ సమ్మర్ హీట్కి యాక్చువల్లీ హీట్ బాగా పెంచేస్తారు అని అనుకున్నాం. కలెక్షన్స్ హీట్ అయితే సూపర్గా పెరుగుతున్నాయి, అందులో డౌట్ లేదు. బట్ సినిమా చూస్తే ఊర్రా మాస్ అన్నారు మీరు ట్రైలర్లో. అఫ్ కోర్స్ ఆ మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి, బట్ అట్ ద సేమ్ టైమ్ సర్ప్రైజింగ్లీ మంచి ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో సమ్మర్కి ఇంకింతకంటే ఏం కావాలి, ఇదే సరైన సినిమా అనిపించారు మొత్తానికి సరైనోడుగా. ఈ మ్యాటర్ మాత్రం అందరూ అనుకుంటున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్లే టైం ఈ సమ్మర్ టైం, ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ అని రకరకాల రీజన్స్ తో అందరు బయటకు వస్తారు. సో ఈ సరైనోడు అలా ఒక ట్రీట్ లాగా ఉండింది. సో మీరు ఫస్ట్ నుంచి అలా ప్లాన్ చేశారా, అంటే మాస్ మూవీ అని ప్రొజెక్ట్ చేసి ఇలా ఫ్యామిలీ కూడా ఇంక్లూడ్ చేసి ఇలా బ్యాలెన్స్ చేశారా హీట్ ని కూల్ ని? అంటే అదే లేదండి, నాకు బోయపాటి సీను గారు కథ చెప్పినప్పుడే ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ యాక్షన్ చెప్పినప్పుడే ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేను. ఆయన కథ చెప్పినప్పుడు నేను చెప్పాను, సీని గారు మీరు యాక్చువల్లీ నాకు కథ చెప్తూ ఉంటే నాకు ఏదో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇలాగ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెప్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్ ద సేమ్ టైమ్ జస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు, మీ ఫ్లేవర్ ఒక యాక్షన్ కూడా ఉంది. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ బోత్. సో ఇట్స్ ద రైట్ ఫిల్మ్ ఫర్ హిమ్ అండ్ మీ. అంటే నాకు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇస్ అ వెరీ ఈజీ జానర్ ఫర్ మీ టు బ్లెండ్ ఇన్. అండ్ మాస్ అనేది ఆయన ఫోర్టే. సో ఇద్దరు కలుస్తూ అనేది ఇట్స్ ద రైట్ బ్లెండ్. ద స్క్రిప్ట్ వాస్ ద రైట్ బ్లెండ్. డెఫినెట్లీ మీరిద్దరు కలిసి సినిమా చేస్తున్నారు అనగానే మాకు అందరికి వచ్చిన డౌటే అది. యాక్చువల్లీ అందరికి ట్రైలర్ చూసి ఏముంది, ట్రైలర్ చూసి అందరూ ఇది పెద్ద యాక్షన్ ఫిల్మ్ అవుద్దని అనుకుంటారు. మీరు బోయపాటి గారు ఈ స్కేల్ లోకి వెళ్ళిపోయారు అన్న ఫీలింగ్ వచ్చింది ట్రైలర్ చూసిన తర్వాత. సినిమా చూసిన తర్వాత ఓకే మన బన్నీ మనకి ఉంటూనే ఇటు యాక్షన్ కూడా ఉందన్నమాట. అది ఎలా వదిలేస్తారండి, ఆయన కూడా ఎలా వదిలేస్తారు, బోయపాటి గారు కూడా ఆయన ఎప్పుడు హీరో పట్టే ఫిల్మ్ కూడా డిజైన్ చేస్తారు. సో మన ఆడియన్స్ మనకి మన ఇష్టపడే ఆడియన్స్ వాళ్ళు ఏంటి ఇష్టపడతారు ఆ సెక్టర్ని బ్యాలెన్స్ చేస్తూనే సినిమా ఉంటుంది. అవునా? సో అంటే అదే ఆయన రావడమే అలా వచ్చారు తప్ప మీరేం ఇన్సిస్ట్ చేయలేదు మీ డోస్ ని తగ్గించండి ఇలా చెప్పిందంటే? అసలు ఇన్ఫాక్ట్ నాకేనంటే నాకు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లోనే ఒక యాక్షన్ ఫిల్మ్ ఏదో చేయాలని ఉండేది. ఓకే, అంటే ఒక 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 యాక్షన్ ఒక మాస్ ఫిల్మ్ అయితే చేయాలి. అండ్ బోయపాటి గారు ఇస్ వన్ ఆఫ్ ద రైట్ డైరెక్టర్స్ టు డూ అ మాస్ ఫిల్మ్ అనమాట. సో ఆయన హీరోని కూడా చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. అవును. సో నాకు ఎప్పటి నుంచో బోయపాటి గారు సినిమాలన్నా ఆయన అన్నా కూడా నాకు బాగా పరిచయం, ఆయన సినిమాలు కూడా నాకు చాలా ఇష్టం. సో అన్ని అలా కుదిరిని. బట్ డెఫినెట్లీ దిస్ ఇస్ సరైన టైం మీరు ఒక మాస్ మూవీ చేయడానికి. యా, ట్రూ. ఎందుకంటే బన్నీ మనకు తెలిసిందే మంచి మాస్ ఎంటర్టైనర్ గా మంచి సినిమా, అఫ్ కోర్స్ మాస్ లో చాలా బాగా వెళ్ళింది. బట్ దాని తర్వాత చూసుకుంటే చాలా వరకు అంటే యాక్షన్లు కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఉన్నా ఫ్యామిలీస్ కి మీరు ఎక్కువ దగ్గర అవుతూ వచ్చారు. సో దిస్ టైం సరైనోడుతో మాస్ ఓపెనింగ్స్ కూడా ఆ రేంజ్ లో వచ్చేసాయి. డెఫినెట్లీ ఇట్స్ మై నా హైయెస్ట్ ఓపెనింగ్స్ అండ్ బోయపాటి సినిమా హైయెస్ట్ ఓపెనింగ్స్. అంటే మీరు కథ విన్నప్పుడు కథ బాగుంది, ఓకే బోయపాటి సినిమా డైరెక్టర్ చేద్దాం ఈ ప్రాజెక్ట్ బాగుంటుంది అనుకునే చేశారా? ఈ సరైన టైం లో నేను మాస్ చేయాల్సిందే అంటే అసలు యాక్చువల్లీ ఈ సినిమా సమ్మర్ కి వస్తుందో లేదా సంక్రాంతి కి వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నమాట. మే సినిమా చేసినప్పుడు ఆయన ఒక మంచి చెప్పారు, నేను ఈ సినిమా చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మోర్ దెన్ ద స్క్రిప్ట్ ఆర్ ఎనీథింగ్ నాకేంటంటే ఒక మాస్ ఫిల్మ్ చేయాలి, అందులో మనల్ని మాస్గా ప్రజెంట్ చేయాలి. ఈ రోజులో డైరెక్టర్లో మనల్ని మాస్గా ప్రజెంట్ చేసే డైరెక్టర్స్లో డెఫినెట్లీ చెప్పుకోవాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ బోయపాటి సినిమా గారు. సో హీరోని బాగా మాస్గా ప్రజెంట్ చేస్తారు. సో మనల్ని మాస్గా ప్రజెంట్ చేయాలి. అండ్ ఆయనకి నాకు బాగా ర్యాపో ఉంది, ఆయన ఎప్పుడు చెప్పినా ఒకే మాట చెప్పారు, బాబు నాకు వదిలేయండి నాకు మిమ్మల్ని ఎలా ప్రజెంట్ చేయాలో నాకు ఐడియా ఉంది, మిమ్మల్ని కొత్తగా మాస్గా ప్రజెంట్ చేస్తాను అని ఎప్పుడు అనేవారు. సో డెఫినెట్లీ ఆయనకు ఆ ఇంటెన్షన్ ఉంది, నాకు ఆ డిజైర్ ఉంది. సో సినిమాలు మళ్ళీ బాగా ప్రెజెంట్ చేస్తారు అండ్ దానికి సపోర్ట్ అయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ ఇచ్చారు, ఇది కరెక్ట్ అనిపించింది. నిజమే, ఆ క్యాలిక్యులేషన్ అయితే కరెక్ట్ గా ఉంది. ఎందుకంటే బోయపాటి గారు హీ లవ్స్ హిస్ హీరో, బాగా ప్రెజెంట్ చేసి యూనో ఆ హీరోయిజం అది కూడా భలే కిక్కిచ్చే యూనో పిక్చరైజేషన్ ఉంటుంది ఆయనది. దానికి తోడు అసలు మీ లుక్స్ అయితే ఇంకా నేను చెప్పలేనండి, థియేటర్ లో అమ్మాయిల పరిస్థితి యూ కెన్ ఇమాజిన్. సీరియస్లీ అంటే ఇటు మాస్ సీక్వెన్సెస్ వచ్చినప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ లుక్ కానీ యునో దట్
మీరు ఇలా అన్నప్పుడైతే సూపర్ గా ఉంది. అదే ఆయన ఐడియా. అవునా? అదే అడగబోతున్నా ఎవరి. అది అసలు సినిమాలో చేసేంత వరకు నాకు తెలియలేదు. అన్ని అలా అనమనవని అనేవనే అయిన తర్వాత మొత్తాన్ని చూసిన కావాలి ఒక ఒక సిగ్నేచర్ కింద అలా చేశారు. అవును, అది ఒక మ్యానరిజం, ఒక మ్యానరిజం కింద ఆయన ఆయన కాయిన్ చేసి పెట్టుకున్నారు. నాకు తెలియలేదు, నాకు సినిమా చూసినప్పుడు అదే ఓహో ఇది మ్యానరిజం కింద కాయిన్ చేశారా. ఆ బాగుంటుంది తెలిసింటే బాగా చేసేవాడు. అప్పుడు అన్నారు మీరు కావాలని చేసింటే మాత్రం చెడగొట్టేవారు బాబు, ఇలా చేసింది కాబట్టి బాగుంది. ఇది అబ్సల్యూట్లీ తెలియకుండా చేశారు కాబట్టి కొన్నిసార్లు తెలియకుండా చేసినప్పుడు ఎఫర్ట్లెస్ గా బాగుంటుంది. దాన్ని బాగా చేయలేసి చెడగొడతాం 90%. అండ్ అసలు స్టార్టింగ్ నుంచి మీ ఇంట్రొడక్షన్ నుంచి కూడా యూనో మీ నుంచి ఐస్ పక్కకు తిప్పాలంటే చాలా కష్టం అయిపోతుంది. అమ్మాయిలకనే కాదు ఈవెన్ అబ్బాయిలకు కూడా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆ ఫస్ట్ ఫైట్ కదా, అసలు అదైతే సూపర్ పిక్చరైజేషన్. ఫైట్స్ ఆఫ్ కోర్స్ సినిమాలో సూపర్ గా ఉన్నాయి రామ్ లక్ష్మణ్ గారివి. అండ్ ఐ థింక్ స్పెషల్లీ మెన్షన్ చేయాలి మసీద్ ఇది జరుగుతున్నప్పుడు అజా వినిపించగానే మీరు ఆగిపోతారు. అది అసలు భలే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అంటే ఆడియన్స్ కూడా వెంటనే ఓకే అని ఒక అలర్ట్ అవ్వడం అది వచ్చింది అన్నమాట. సో హూస్ థాట్ వాస్ దట్? ఇంట్రడక్షన్ చెప్పేప్పుడు ఒక ఇంట్రడక్షన్ ఎపిసోడ్ ఉంది బాబు, ఇంట్రడక్షన్ ఎపిసోడ్ ప్రాబ్లమ్ ఉంది, అది ఉంది, ఈ ఎపిసోడ్ యాక్చువల్లీ లేదు అని మాకు చెప్పినప్పుడు. సో షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు బాబు నేను ఒక ఇన్కార్పొరేట్ చేశాను, నాకు ఎప్పటి నుంచి ఒక ఐడియా ఉండేది, అది ఇక్కడ కూర్చుంటుంది ఎలా ఉంటుంది బాబు సరే అండి అని చెప్తుంటే నాకు చాలా నచ్చింది. అది అందులో చాలా మీనింగ్ కూడా ఉంది. అంటే అనిల్కి రెస్పెక్ట్ ఇస్తామని అన్ని రిలీజియన్స్కి రెస్పెక్ట్ ఇస్తాం అనేది బ్యూటిఫుల్ మెసేజ్ తెలియకుండా, అది చాలా పాజిటివ్ మెసేజ్. సో నాకు చాలా నచ్చింది అది. అంటే ఏ రిలీజన్ అయినా రెస్పెక్ట్ చేయటం అనేది నాకు చాలా నచ్చింది. అండ్ రిలీజియన్ ఒకటి, అండ్ అట్ ద సేమ్ టైమ్ యూనో అది ఆగిపోవడం, అంటే ఈ కొట్టడం అనేది ఇట్స్ రాంగ్ కదా, హీరో చేసినా విలన్ చేసినా. సో అది ఆగిపోవడం అదంతా సింక్ కూడా భలే కుదిరింది అదంతా. ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. థ్యాంక్ యూ. కట్. మీ సినిమా చూడలేదా? చూసానండి. చూసారా? ఓకే క్యారీ ఆన్. అయ్యో మీకు చూడలేదు? ఓకే ఓకే చూసాను. దట్స్ వై గుడ్ 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 ఓకే ఫైన్. సో మరి బోయపాటి గారితో సినిమా అని ఫస్ట్ అనుకున్నప్పుడు మీరు ఎలాంటి కథ ఎక్స్పెక్ట్ చేశారు, ఆయన ఎలాంటి కథ చెప్పారు? నేను మామూలుగా బాబు ఎప్పుడు మేము ఇద్దరం ఎప్పుడు కలవాలి సినిమా చేయాలని అనుకుంటూనే ఉన్నాం. ఇది ఫస్ట్ ఆయన భద్ర సినిమా అప్పటి నుంచి ఆ భద్ర కథ నాకు చెప్పారు. అప్పుడు నాకు చాలా నచ్చి నేను ఎందుకు అప్పుడు చేయలేకపోయాను. అప్పుడు ఏదో ఆర్య సినిమా షూటింగ్ బిజీ ఉండి నేను చేయలేకపోయాను. అండ్ అప్పుడే ఆర్య టేక్ ఆఫ్ అయింది. సో నేను అన్నాను సినిమా నాకు లేట్ అయిపోద్ది, మీరు ఇంత లోపల చేస్తారంటే బోయపాటి దిల్రాజు గారు చెప్పిస్తాను. దిల్రాజు గారు చెప్పించాను. దిల్రాజు గారు బాగా నచ్చి హీ టుక్ అప్ దట్ ప్రాజెక్ట్ అనమాట. సో అందుకు కథ వినిపించినందుకు ఆ సినిమాలో కూడా ఫస్ట్ థ్యాంక్ యూ కార్డ్ నాకే పడుంది. సో ఆయన అప్పటి నుంచి అనుకుంటున్నాం. అప్పుడు మధ్యలో ఇంకో వేరేదో కథ అనుకున్నాం. కథ అనుకున్నాం కానీ తర్వాత నేను వేరే సినిమాలు చేయటం, ఆయన ఫ్లేవర్ కూడా మారటం లేదులే బాబు, ఇప్పుడు ఆ కథ మన ఇద్దరికి సరిపోదని ఇద్దరు అనుకుంటాం. సో ఆ తర్వాత అప్పటి నుంచి ఏదో చేద్దాం అనుకుంటున్నాం. సో 2 ఇయర్స్ బ్యాక్ ఈ కథ చెప్పారు. ఆయన అప్పటికి వేరే సినిమా చేస్తాను, నేను వేరే సినిమాలో ఉన్నాను. చెప్తే నాన్న నాకు ఐడియా నచ్చింది సినిమా, మన ఇద్దరం కలిసి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తాను ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అట్ ద సేమ్ టైం ఈ ఫ్లేవర్ పోవట్లేదు, అది నాకు నచ్చింది, ఆ మంచి బ్లెండ్ చాలా బాగుంది, ఇదే చేద్దాం, ఇదే వర్క్ చేయండి. నేను అప్పటికప్పుడు వర్క్ చేసుకుంటే అంతా అయిన తర్వాత వర్క్ చేస్తాను బాబు వర్క్ చేస్తాను బాబు అని ఎప్పటికప్పుడు చెప్పేవారు. కరెక్ట్ టైం వచ్చింది, ఇది నాకు ఏ అన్ని సినిమాలు కంప్లీట్ అయ్యి ఆయనకి అన్ని ఆయన చేసే సినిమా కంప్లీట్ అయ్యి మేము ఇద్దరం కలుసుకున్నప్పుడు ఇంకా సినిమా నాకే నెక్స్ట్ కమిట్మెంట్ లేదంటే ఆయన కూడా నేను కూడా ఇంకా కమిట్ అవ్వలేదు బాబు అన్నప్పుడు ఇద్దరు కలిసి ఇది చేసాం. అప్పుడు కథ చెప్పారు నాకు నచ్చింది, ఫుల్ ఫ్లెజ్గా డెవలప్ చేసినప్పుడు బాగుంది, బాగా డెవలప్ చేశారు. మరీ ఎక్కువ పాపం వెయిట్ చేయించరు, కొంచెం కొంచెం గ్యాప్ తీసుకుంటూ చాలా వరకు యు ట్రై కదా, వెంట వెంటనే చేయాలి ట్రైయింగ్ యా యు కీప్ ట్రైయింగ్. అది మాత్రం అట్ ద సేమ్ టైం ఏదో సినిమా చేయాలనేసి ఏదో సినిమా ఎక్కిచేద్దాం అనే మూడ్ లో మాత్రం నేను ఉండను. మంచి సినిమా చేయాలి, అట్ ద సేమ్ టైం అట్లీస్ట్ కుదిరితే 2 ఫిల్మ్స్ చేయాలి. అవును, 2 ఫిల్మ్స్ సరైనోడుకి ఈ స్క్రిప్ట్ ఎంత డిమాండ్ చేస్తుందో దానికంటే నాకు తెలిసి ఇంకా ఎక్కువ బడ్జెట్, యూనో ఆ మొత్తం ప్రొడక్షన్ వాల్యూస్ మాకు ఆన్ స్క్రీన్ ఫీస్ట్లా ఉంది నిజంగా. ఎవ్రీ ఫ్రేమ్ బేసిక్గా సినిమాటోగ్రాఫర్ కూడా ఆసమ్ నిజంగా. సో ఐ థింక్ గీతా వాట్స్ అసలు అందులో ఎప్పుడు వెనకడుగు ఉండదు. అంటే బేసిక్లీ మా డాడ్ సినిమా లవరు, అండ్ సినిమా తీసేప్పుడు నాకు కూడా ఎప్పుడు డిజైర్ ఉండేది సొంత సినిమా తీసేప్పుడు. కొన్ని
ఆయనకి నాకు సేమ్ లైక్ మైండ్స్ ఉండాలి. నేను తీసే ఫిల్మ్ నేను డైరెక్టర్ కాదు, డైరెక్టర్ హీరో కాకుండా ప్రొడ్యూసర్ కూడా లైక్ మైండ్ ఉండాలి. నేను అన్నాను మనం సినిమా చేసినా, మనం కమర్షియల్ సినిమా చేసినా రెడీ, దాన్ని ద బెస్ట్ ప్రజెంట్ చేద్దాం. సో దాన్ని బెస్ట్ టెక్నీషియన్స్ తీసుకొద్దాం, యూనో ద బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్, ద బెస్ట్ సినిమాటోగ్రాఫర్, యూనో ద బెస్ట్ కొరియోగ్రాఫర్స్, ద బెస్ట్ యూనో ఎవరెవరు బెస్టో బెస్ట్ డిజైనర్స్ అందరిని దింపి సినిమా క్వాలిటీ పెంచుదాం. మనం చేసే సినిమానే మన కంటెంటే చేద్దాం, కానీ దాని క్వాలిటీ పెంచుదాం అని నేను కొంచెం క్వాలిటీ కాన్షియస్. ఎప్పుడు ఇష్టం కానీ లాస్ట్ 4-5 ఫిల్మ్స్గా ఐఎమ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఇట్. ఎప్పుడు ఇష్టపడతాను కానీ అఫోర్డబిలిటీలో లేకపోవడం వల్ల, లేదంటే సింక్లో లేకపోవడం వల్ల సర్లే కుదిరింది కుదరలేదు అనుకునేవాడిని. బట్ లాస్ట్ 4-5 ఫిల్మ్స్ ఐఎమ్ వెరీ వెరీ పర్టిక్యులర్. నాకు సినిమా ఎలా ఉన్నా నేను అంటాను, నాకు సినిమా పోయినా బాధ లేదు కానీ అందమైన సినిమా పోవాలి. చూస్తానికి సినిమా అందంగా ఉండాలి, అది 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 పోయినా పర్లేదు కానీ దానికోసం సినిమా చేయం. మనం చేసే సినిమా అందంగా ఉండాలి. హౌ డు ఐ పుట్ ఇట్ అంతే. అంటే మంచి సినిమా ఓవరాల్ గా డెఫినెట్లీ కంటెంటే కాదు, దాని ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది. అవును, ఇది మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. అండ్ దానికి డైరెక్టర్ నుంచి ప్రొడక్షన్ నుంచి అన్ని సైడ్ నుంచి బాగా హెల్ప్ అయింది. అండ్ డెఫినెట్లీ మై ఐ హావ్ టు మెన్షన్ మై సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ. హీ ఇంక్రీజ్ ద క్వాలిటీ ఆఫ్ అ రెగ్యులర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఒక రెగ్యులర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఉండే లుక్ ఉండదు. అవును, ఖచ్చితంగా మిగతా రెగ్యులర్ ఫిల్మ్స్ ఉండే లుక్ ఉండదు, ఒక క్లాస్ అబౌవ్ ఉంటుంది. చాలా కొత్త సినిమా చూసిన ఫీలింగ్, వెరీ రిఫ్రెషింగ్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంది. సరైనోడు డెఫినెట్లీ. ఆయన అంతకుముందు 500 ఫిల్మ్స్ దాకా చేశారని విన్నాము, కానీ ఫిల్మ్స్ తక్కువ, యాడ్ ఫిల్మ్స్ ఎక్కువ చేశారు. ఎక్కువ చేశారు అంటే మీరు ఎండోర్స్మెంట్స్ చేస్తూ ఉంటారు కదా, అలా ఏమైనా పరిచయమా? అలా యాక్చువల్లీ యాడ్స్ చేసేప్పుడు నాకు ఎవరో ఒక స్టోరీ పంపించారింది. ఓకే, చేయలేదు కానీ ఇంకో కెమెరామెన్ ఎవరో సెలెక్ట్ అయ్యారు. కానీ ఇతని వర్క్ నాకు బాగా నచ్చింది. నేను అప్పుడు కనుక్కుంటే వెరీ ఫ్లెక్సిబుల్ అని చెప్పారు. వెరీ ఫ్లెక్సిబుల్ అన్నప్పుడు నేను అనుకున్నాను ఓకే, అండ్ ఫ్లేవర్ కూడా నాకు అర్థం. అండ్ ఐ వాంట్ అ వెరీ ఫ్లెక్సిబుల్ సినిమాటోగ్రాఫర్ ఫర్ మై డైరెక్టర్. సో ఆ బ్లెండ్ బాగా కుదిరింది. అండ్ మై డాడ్ అండ్ వేర్ ఆల్సో వెరీ ప్యాషనెట్. అండ్ సినిమా ఏదో ఏదో చేయాలి అనే తపన మాత్రం ఉంటుంది. ఎంత చేయగలుగుతాం లేదో తెలియదు కానీ ఏదో చేయాలని తపన మాత్రం ఉంటుంది. యాక్చువల్లీ వీ కెన్ సీ దట్ ఆన్ స్క్రీన్. అవునా, ప్రతి సినిమాకి యునో ఏదో ఒక ఎలిమెంట్ చాలా బెటర్గా అనిపించడం కానీ మీరు దాన్ని ట్రై చేస్తున్నారు నెక్స్ట్ లెవెల్కి తీసుకుని. నెక్స్ట్ లెవెల్ అనేది మాకు ప్రతి సినిమాకి కనిపిస్తూనే ఉంది. ఈ సరైనోడుకైతే ఇంకా ఇంకొక పెద్ద స్టెప్ తీసుకున్నట్టు కనిపించింది. ఇంత డిఫరెన్స్ కనిపించింది అనమాట. అది అందరి ఎఫర్ట్, అది అందరి ఎఫర్ట్. లక్కీగా ఏంటంటే నేను ఎప్పుడు నా ఎఫర్టే పెడతాను, లక్కీగా ఈసారి అందరు ఎఫర్ట్ ఉండటం వల్ల అది లీప్ ఇంకా ఎక్కువ కనబడుతుంది. అవును. సో అంటే ఇండియన్ సినిమాలో అంటే తెలుగు సినిమా స్టాండర్డ్స్ని పెంచడానికి మీరు ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉంటారు అన్నది మాత్రం వీ కెన్ ప్రౌడ్లీ సే దట్. థ్యాంక్ యూ. మావన్ని చేస్తారు ఇది అని. సో వై ఆ కసి ఎప్పటి నుంచి ఎందుకు మొదలైంది? ఏదైనా ఒక ఇన్సిడెంట్ మూవీ ఆర్ ఏదైనా? అదే లేదు, బేసిక్లీ మనం బేసిక్గా మంచి సినిమాలు చేస్తామండి. బేసిక్లీ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్. కాకపోతే కొన్ని ఇష్యూస్ వల్ల మనం వెనకబడిపోతాం. అదేంటంటే డైరెక్టర్ ఇస్ వెరీ గుడ్, బట్ డైరెక్టర్కి సపోర్ట్ చేసే విషయాలు, ఇట్ కుడ్ బి హీరో, ఇట్ కుడ్ బి ద టెక్నీషియన్స్, ఎస్పెషల్ టెక్నీషియన్స్. హీరోస్ ఆర్ గుడ్, ఎస్పెషలీ టెక్నీషియన్స్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ హ్యాస్ టు ఎలివేట్ ద డైరెక్టర్. అంటే డైరెక్టర్ విజన్ అర్థం చేసుకుని ఎలివేట్ చేయాలి. అందరూ ఎవరికాళ్ళు ఇన్సెక్యూరిటీస్ వర్క్ చేస్తారు కాబట్టి, లేదా ఎక్స్పోజర్స్ లేకపోవడం వల్ల వర్క్ చేస్తారు కాబట్టి డైరెక్టర్కి అంత సపోర్ట్ అవుతుంది. సపోజ్ నన్ను కూడా భయపెట్టారనుకో, నేను కూడా ఎంత కాదన్నా కూడా కొంచెం ఎంత మెంటలీ స్ట్రాంగ్ ఉన్నా కూడా కొంచెం వెనకబడతాం. ఇప్పుడు సపోజ్ ఒక సినిమా ఒక కెమెరామెన్ కావాలి, అతను వస్తే కొంత ఎక్స్పెన్సివే బట్ అవుట్పుట్ చాలా బాగుంటుంది. ఇంత ఎక్స్పెన్సివ్ అవసరమా, ఈ ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ అనేసరికి మనం కూడా ఆలోచిస్తాం. అదే, ఐఎమ్ ఆల్సో వెరీ ప్రొడక్షన్ ఫ్రెండ్లీ. అట్ ద సేమ్ టైం నేను రెండు బ్యాలెన్స్ చేయాలి, నేను సినిమాను బ్యాలెన్స్ చేయాలి, నేను కాస్ట్ బ్యాలెన్స్ చేయాలి. సో చిన్న స్ట్రగులే. లక్కీలీ వీ బికమ్ బిగ్గర్ యాక్టర్స్, యూనో బిగ్గర్ మార్కెట్. సో ఇవాళ నాకు అంత పెయిన్ కాదు. టుడే ఐ కెన్ అఫోర్డ్, ఐ కెన్ ఆస్క్ ఫర్ గుడ్ కెమెరా. నిజంగా భగవంతుడి దయవల్ల అంత రేంజ్కి వచ్చాం. అట్లీస్ట్ నేను మంచి టెక్నీషియన్, డీసెంట్ టెక్నీషియన్స్ అడగలిగే రేంజ్కి వచ్చాం. కానీ ఎప్పుడు కూడా గీతా ఆర్ట్స్ ఒక గట్సీ స్టెప్ తీసుకోవడం అనేది మేము చూస్తూనే ఉంటాం. యూనో మార్కెట్కి బియాండ్గా ఒక గట్సీ స్టెప్ తీసుకుని మళ్ళీ అక్కడ ఫెయిల్యూర్ అసలు కనపడదు, అది అచీవ్ చేస్తారు.
ఆ ప్రాఫిట్స్ ని మళ్ళీ తీసుకొచ్చి మార్కెట్ రేంజ్ ని పెంచారు. ఈవెన్ మగధీరా మనం కన్సిడర్ చేసుకున్నాం, అప్పటికి అసలు 40 crores బడ్జెటే లేదు కదా తెలుగులో. లేదు, ఎప్పటికప్పుడు ఆయన ఏ హీరో మీద చేస్తే ఆ హీరో మీద మాక్సిమం ఖర్చు పెట్టి చేస్తారు. అది చిరంజీవి గారితో ఇప్పుడు అందరూ మగధీరా, మీ జనరేషన్ లో మీరు మగధీరా మీద చూస్తున్నారు. సో ఆ బిఫోర్ చిరంజీవి గారితో చేసినప్పుడు కూడా హీ టుక్ 10 బ్రేకింగ్ స్టెప్స్. అప్పుడులో చిరంజీవి గారితో తీసుకెళ్లి స్విట్జర్లాండ్ లో సాంగ్ షూట్ చేయడం అనేది వెరీ అంటే చాలా కష్టమైన పని అనమాట ఆ రోజుల్లో. 25 years back ఒక అబ్రాడ్ వెళ్ళి సాంగ్ షూట్ చేయడం అనేది అప్పటి వరకు ఎవరు చేయలేదు. సో అలాంటి విషయాలు కానీ లేదంటే ఇప్పుడు డిటిఎస్ అంటారు, డిజిటల్ సరౌండ్, ఇట్స్ న్యూ టెక్నాలజీ. చిరంజీవి గారి ఫిల్మ్కి ఫస్ట్ డిటిఎస్ చేసింది మాస్టర్ సినిమాని అనమాట గీతా ఆర్ట్స్లో. సో అలాగే మగధీరా అప్పటి వరకు చరణ్ మార్కెట్ ఎంత ఉంటే దాని మీద అంత ఎక్కువ ఖర్చు పెట్టడం. ఫిల్మ్ అంత టేక్ ఆఫ్ అవ్వలేదు కానీ బద్రీనాథ్ అంటే నా మార్కెట్ ఎక్స్ ఉందంటే ఎక్స్ ప్లస్ 5-10 ఖర్చు పెట్టాం కానీ దానికైతే తక్కువ ఎప్పుడు ఖర్చు పెట్టాం. అలాగే ఏ హీరోతో చేసినా మా డాడ్ సపోజ్ ఈవెన్ నాగ చైతన్యంతో చేసినా లేదంటే మొన్న నానీతో చేసినా ఎవరితో చేసినా ఆ హీరో మార్కెట్ ఎంత అని మేము ఎప్పుడు లెక్క పెట్టాం. ఈ స్క్రిప్ట్ ఈ హీరోతో కొడితే ఎంత వస్తుందని చూస్తాం. సో మే అలా డాడ్ అలా చూస్తాం, నేను అలా అలా చూస్తాం. సో మాకు సినిమా కావాలి, ఆ హీరోకి మంచి సినిమా ఇవ్వాలి, నేను ఎప్పుడు అలా చూస్తాను. అది నా సినిమా అయినా అవతల వాళ్ళ సినిమా అయినా నాగ చైతన్య తను బై ఫార్ ఐ స్టిల్ కెన్ సే ఏమై చేసావు అండ్ 100% లవ్ ఇస్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఫిల్మ్స్ అండ్ వేర్ ప్రౌడ్ టు సే దట్ యు నో గీతా ఆర్ట్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ వీ కెన్ డెఫినెట్లీ డూ సంథింగ్ ఫర్ ద హీరో నాని. యునో భలే భలే మగోడు బాయ్ ఇట్స్ వన్ ఆఫ్ హిస్ బై ఫార్ హిస్ బెస్ట్ ఫిల్మ్ డెఫినెట్లీ ఇన్ ఎవ్రీ వే. సో యునో తనకు అది ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. సో అలా చరణ్స్ బై ఫార్ ద బెస్ట్ ఫిల్మ్. సో అలా సీరియస్లీ అండ్ యునో ద ఎక్స్పర్ట్ అల్లు అరవింద్ గారు బ్యాక్ బోన్ లాగా ఉంటారు కదా మీకు ఎప్పుడు. యా సో ఆయన సజెషన్స్ ఎప్పటికప్పుడు ఎలాగ మీరు తీసుకుంటూ ఉంటారు, ఎలా మీకు హెల్ప్ అవుతూ ఉంటాయి? చాలా విధాలుగా హెల్ప్ అవుతుంటాయండి. చాలా సజెషన్స్ తక్కువ ఇస్తారు. అవునా? తక్కువ ఉంటాయి, ఎక్కువ ఎక్కువ పెద్ద ఇవ్వరు కానీ ఇచ్చే 3-4 మాత్రం మనం తీసుకుని వెళ్ళిపోతాం అంతే. స్పెషల్ గా కూర్చుని క్లాసులు పీకడాలు ఏ నథింగ్ తెలుసు, క్లాసులు పీక్ తింటారు అంత తెలివి అంత ముదురు. యా యాక్చువల్లీ నాన్నగారు టాపిక్ వచ్చింది కాబట్టి సినిమాలో ఆ డైలాగ్ కూడా ఉంటుంది బ్రహ్మానందం గారిది, భక్తి భయం అలాంటి సిట్యుయేషన్స్ మీ రియల్ లైఫ్ లో జరిగాయా? ఇన్ని క్యాచ్లు ఇచ్చి ఉండం మేము. ఎనీవన్ టు మెన్షన్ ఇన్ పర్టికులర్? మళ్ళీ ఇప్పుడు చెప్పి దొరికిపోవడం ఎందుకంటారు? మా ఆవిడకి తెలియని స్టోరీలు ఎందుకు చెప్పడం కొత్తగా? ఓహో, ఓ నాన్నకు తెలిసినా పర్లేదు, ఇటు మాత్రం తెలియకూడదు, బెటర్. సో ఈ మీలో ఒక చేంజ్ ఓవర్ అయితే మేము గమనిస్తూ వస్తున్నాం ఒక పాస్ట్ 3-4 మూవీస్ నుంచి. చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అనే కాదు, ఈవెన్ బయట మేము చూసినా కూడా యూనో ఒక డిఫరెన్స్, ఆ మెచ్యూరిటీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అది మీ బాబు వల్ల ఏమైనా, పెళ్లి వల్ల, బాబు వల్ల? ఖచ్చితంగా పెళ్ళి అనే ఫ్యాక్టర్ అందులో హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎంత కాదన్నా పెళ్ళి అనేది ఉంటుంది, ఒప్పుకోవాల్సిందే. అంటే రెండు రియాలిటీగా ప్రాక్టికల్గా ఒప్పుకుంటున్నాను. అంటే రీజన్ పెళ్ళి అని నేను చెప్పను. ఎంత కాదన్నా మనం కూడా యూనో ఐ హావ్ కమ్ టు దట్ ఏజ్, యూనో నాకు కూడా 30+, యూనో నాకు కూడా టైం వచ్చింది, దట్ ఏజ్ వచ్చింది, అట్ ద సేమ్ టైం పెళ్ళి అయింది, యూనో ఐ హావ్ సీన్ యూనో కొడుకు పుట్టాడు. సో ఎంత కాదన్నా ఇంక అదే బన్నీ, మీరు అప్పుడు హ్యాపీలో బన్నీ ఇప్పుడు ఎలా ఉంటారండి? అప్పుడు నా ఏజ్ 21, ఇప్పుడు 30+. సో దేర్ విల్ బి డిఫరెన్స్ ఉంటుంది. అదే అంటే అది ఎలాంటి మార్పు అని మీరేమన్నా దాన్ని డిఫైన్ చేస్తారా, ఎందుకు వచ్చింది అంటే? ఏం లేదు, పెళ్ళి చేసుకున్న తర్వాత నేను చాలా విషయాలు బెటర్గా చూడగలిగాను. ఐ పుట్ ఇట్ దట్ వే. పెళ్ళి అయిన తర్వాత కెమెరామెన్ కూడా నవ్వుతున్నారు, ఆయన కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా. పెళ్ళి అయిన తర్వాత నేను ఒక విషయాన్ని బెటర్గా చూడగలుగుతున్నాను, అది పెళ్ళి వల్ల, అది మా భార్య ఇంపాక్ట్, దీనివల్ల నేనైతే చెప్పలేకపోతున్నాను. కానీ ఒక విషయాన్ని నేను బెటర్గా అర్థం చేసుకోగలుగుతున్నాను. అది అన్నిట్లో కనపడుతుంది, అది నా మీద నాకు కనపడుతుంది, నాలో ఉంది కాబట్టి అది నా పర్ఫార్మెన్స్ లో కనపడుతుంది, నా బిహేవియర్ లో కనపడుతుంది, అన్నిట్లో కనపడుతుంది. అయ్యా అండ్ పర్ఫార్మెన్స్, ఒక డైలాగ్, ఐ మీన్ కరెక్ట్ డైలాగ్ నేను చెప్పలేనేమో కానీ నేను స్టార్ట్ అదే ఫినిష్ అయిపోయింది అని అనుకున్నాను కానీ స్టార్ట్ చేశానని చెప్తారు. నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేశానన్నానా కానీ మొదలు పెట్టాను అనుకోలేదు అసలు. అదే ఆ ఎక్స్ప్రెషన్ కానీ యునో దట్
సీన్ వాజ్ సూపర్బ్ నిజంగా, అంటే అది కొంచెం బాగా కనెక్ట్ అయిపోయేలాగా. యాక్చువల్లీ వాళ్ళు ఎవరో డైరెక్టర్ పేరు చెప్పను, పెద్ద డైరెక్టర్ ఫోన్ చేసి వాళ్ళ ఆ పర్టికులర్ సీన్ గురించి బాగా చెప్పారు. అంటే ఇప్పుడు ఆ డైరెక్టర్ పేరు చెప్తే ఏదో ప్రమోషనల్ దీంట్లో ఆ డైరెక్టర్ పేరు ఎన్కాస్ట్ చేసినట్టు ఉంటుంది, నాకు చెప్పడం ఇష్టం లేదు. బట్ ఆయన ఇష్టపడి ఫోన్ చేసినప్పుడు నాకు ఆనందం వేసింది. మెచ్చుకున్నది ఏదైనా ఎవరిదైనా చెప్పేయచ్చు. డెఫినెట్లీ కొంత బాడీ అంతా సోలగా ఉంటుంది. పొగుడు పొగుడు ఎస్. అంటే రైట్ కాంప్లిమెంట్ని ఎంజాయ్ చేయటం, రాంగ్ కాంప్లిమెంట్ ఎంజాయ్ చేయటం. సార్ ఎరగ తీసారండి, ఏంటి ఎరగ తీసింది, ఏంటి నువ్వు చెప్పు, ఏం ఎరగ తీసింది చెప్పు. యా, కానీ ఈ ఈ స్టార్ స్టేటస్ ఒక సెలబ్రిటీ పొజిషన్ లో ఉన్నప్పుడు వాట్ ఇస్ రైట్ కాంప్లిమెంట్, వాట్ ఇస్ మనకి ఏది కొంచెం ఇలా వస్తుంది, సబ్జెక్ట్ తెలుసుకో కష్టం కదా. సబ్జెక్ట్ తెలుసు, కాంప్లిమెంట్ ఎవరు ఇస్తున్నారు, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఇస్తున్నారా, సబ్జెక్ట్ తెలియని వాళ్ళు ఇస్తున్నారా. సబ్జెక్ట్ తెలియకలేదు కొంతమంది పెద్దవాళ్ళు, వాళ్ళకి ఏం సినిమా తెలియదు. కానీ వాళ్ళకి కనెక్ట్ అయిన ఒక మ్యాటర్ ఉంటుంది, వాళ్ళకి ఏదో జెన్యున్ గా నచ్చింది ఒకటి ఉంటుంది, వాళ్ళు చెప్పినప్పుడు పట్టిగలరు. ఆ జెన్యున్ కాంప్లిమెంట్స్ నేను నాకు ఇష్టం బాగా. సబ్ ఒక డైరెక్టర్ నాకు ఇవాళ ఒక డైరెక్టర్ చెప్పాడు, ఒక ఎక్స్ప్రెషన్ చెప్పలా అని ఉంటుంది, అదానికి బాగా నచ్చింది. సో నాకు తెలుసు అది 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 నేను చేసినప్పుడు అనుకున్నాను బాగా భలే వచ్చింది అయితే అని అనుకున్నాను నేను. సో అది ఆయన కూడా అనిపించింది. సో ఆయన చెప్పినప్పుడు అదేంటంటే ఐ నో ఇట్ ఇస్ రైట్ వెన్ ది అదర్ పర్సన్ ద రైట్ పర్సన్ ఆల్సో ఐడెంటిఫైస్ ఇస్ రైట్ ఇస్ ద రైట్ కాంప్లిమెంట్. అంటే అది బాగాలేదని చెప్పి అవతలోడు కాంప్లిమెంట్ ఇచ్చినా కూడా నాకు తెలుసు ఇదేదో ఇచ్చాడు కానీ ఇది కరెక్ట్ కాంప్లిమెంట్ కాదు, బాగున్న విషయం నాకు తెలుస్తుంది. ఓకే, యాక్చువల్లీ ప్రతి సీన్ని ప్రతి సినిమాని బెస్ట్గా చేయాలి, మ్యాక్సిమం మనకి వీలైనంత బెస్ట్గా చేయాలన్నది అనుకుంటూనే ఉంటారు. కానీ యూ విల్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ బెటర్. అది ఎలా సాధ్యం అవుతుంది ఎవ్రీ టైం? మళ్ళీ మీ క్వశ్చన్ ఇంకోసారి అడగండి. ప్రతి సీన్ అండ్ సినిమాని మనం మనకి వీలైనంత మన బెస్ట్ ఇవ్వాలని డెఫినెట్లీ అనుకుంటాం, ఎవరైనా అనుకుంటారు. కానీ యు ఆర్ డెఫినెట్లీ మేకింగ్ ష్యూర్, అంటే ఒకసారి ట్రై చేసి ఫెయిల్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి, కానీ మీ విషయంలో అలా లేదు. మీరు ట్రై చేస్తున్నారు, అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మాకు అనిపిస్తుంది ఆ బయట. లేదు, చాలాసార్లు ఫెయిల్ అయిన తర్వాత మీరు సక్సెస్గా చూస్తున్నారు. నేను చాలాసార్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి ఇప్పుడు నాకు టైం వచ్చింది లక్కీగా అన్ని విధాలుగా చూపించుకోవడానికి. అంతే, నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. అంతే అంటారు? చాలా విషయాలు చాలాసార్లు ఫెయిల్ అయ్యాను, చాలా సీన్లు ఫెయిల్ అయ్యాను, చాలా విషయాలు చాలా టెక్నిక్ అన్ని విధాలుగా చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. ఓ, అయితే మాకు ఇదే కనిపిస్తుంది. అంటే లాస్ట్ 4-5 ఫిల్మ్స్గా లక్కీగా ఎఫర్ట్ కనపడుతుంది, కనిపిస్తుంది, బట్ ఫెయిలియర్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ మిమ్మల్ని ఒక విషయం మాత్రం సీరియస్గా అడగాలండి, ఆ డైలాగ్ అమ్మాయిల్ని పూజిస్తే రాఖీలు కడతారు, లైన్ వేస్తే లవ్లో పడతారా, డానర్ ఎవరిదండి? ఇలాంటి డైలాగులు రాస్తే ఎవరిని అడుగుతారండి? బోయపాటి సీన్ గారు. ఇక్కడ మాత్రం డైలాగ్ మారిపోయింది. ఓకే, ఇట్స్ ఎ ఫన్ డైలాగ్. ఆఫ్ కోర్స్ yes. అండ్ డైలాగ్స్ అదే, అంటే బ్రహ్మానందం గారు ఎంత మంచి కామెడీ కింగ్ అన్నది అందరికి తెలిసిందే. కానీ ఒక విధంగా చెప్పాలంటే పాస్ట్ కొన్ని సినిమాల కంటే కూడా ఈ సినిమాలో రాగానే ఒక బ్లాస్ట్ లా అనిపించింది మాకు, హిస్ బ్యాక్ అగైన్ అన్నట్టు. అండ్ మీ ఇద్దరి కాంబినేషన్ ఇంకా అసలు సూపర్ కదా. ఓకే, అండ్ సో హౌ డిడ్ యూ ఫీల్ వర్కింగ్ విత్ హిమ్ అగైన్? అండ్ ఈ కాంబినేషన్, ఈ డైలాగ్స్ మాకు భలే నచ్చాయి. బ్రహ్మానందం గారు ఎందుకు అలా అంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే కంటెంట్ కరెక్ట్గా ఉంటే బ్రహ్మానందం గారు ఏ యాక్టర్ అయినా, నాట్ జస్ట్ బ్రహ్మానందం గారు, ఎనీ యాక్టర్ కంటెంట్ బాగుంటేనే ఏ యాక్టర్ అయినా, ఇవాళ సినిమా బాగుంటేనే నేనైనా ప్లాట్ఫామ్ నుంచి ఉంటే ప్లాట్ఫామ్ పైన నేను ఉంచగలను, లేదంటే ఓ చెత్త సినిమా నేను ఎంత బాగా చేసినా చండాలుగానే ఉంటుంది. సో ఇట్స్ అల్టిమేట్లీ ద ఫిల్మ్. సో ఫిల్మ్ పాజిటివ్గా ఉండడంతో బ్రహ్మానందం గారు పాజిటివ్ కనబడుతున్నారు. Yes, definitely. ఆ సిట్యుయేషన్, ఆ డైలాగ్స్ అంతా కూడా అలాస్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ ప్లస్ నాకు బ్రహ్మానందం గారికి ఒక చిన్న ఎంత కాదన్న ఇద్దరికి పర్సనల్గా ఒక ర్యాప్ కూడా ఉంటుంది, సరైన టైమింగ్ ఉంటుంది. మా ఇద్దరికి ఒక టైమింగ్ ఉంటుంది, ఏదో గుర్తొచ్చింది. లేదు, మా ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంటుంది, మా ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఊరికి బ్రహ్మానందం గారిని తలుచుకున్నాను అంతే. ఓ, తలుచుకుని మనసులో నవ్వుకున్నారు అంతే. నాకు చాలా ఇష్టం, డెఫినెట్లీ చాలా ఇష్టం. అండ్ మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి ఒక మీ కాంబినేషన్ మళ్ళీ ఇంత సూపర్ టైమింగ్లో ఎంజాయ్ చేయడం అనేది హిలేరియస్గా అనిపించింది. అండ్ ఆయన మధ్య మధ్యలో వచ్చి జలకలు ఇస్తూ ఉంటారు కదా, అది ఇంకా సూపర్ ఆ టైమింగ్ అయితే. అండ్ ఆ సాంబార్ సీన్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. అండ్ ఐ రియల్లీ లైక్ విద్యా లేఖరామన్స్ క్యారెక్టర్ ఆల్సో. అవును, ఆ ఉదన్ క్యారెక్టర్. యా, ఎస్, క్యారెక్టర్ ఆర్టిస్ట్లో యూనో మనకి మీ ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన కానీ ఎవ్రీ వన్, శ్రీకాంత్ గారిది అయితే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన క్యారెక్టర్ అంత డిఫరెంట్గా. నిజంగా హౌ ఇస్ వర్కింగ్ విత్ హిమ్? డెఫినెట్లీ ఈ సినిమా కాస్టింగ్ గురించి నేను పర్టికులర్గా చెప్పాలి.
సినిమా భయపడి సినిమా నాకు కథ చెప్పిన తర్వాత ఎస్ ఫస్ట్ అల్టిమేట్లీ కథ కథ ఎంత అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మ్యూజిక్ మ్యూజిక్ అన్న వెంటనే తమన్ అనుకున్నాను తమన్ ఫిక్స్ ఎందుకో తెలియదు తమన్ ఫిక్స్ ఫస్ట్ నుంచి ఫిక్స్ నేను భయపడగలను నేను అన్నాను కథ విన్నప్పుడు ఏదైనా మా ఇద్దరు ఫ్లేవర్ తమన్ గడు బెస్ట్ తమన్ బెస్ట్ సారీ తమన్ బెస్ట్ తమన్ బాగుంటాడని చెప్పి ఇద్దరు ఫిక్స్ కాస్టింగ్ వచ్చేసరికి బోయపాటి సింగర్ నాకు కట్ చెప్పినప్పుడు విలన్ ఎవరు వేస్తారు వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ నాట్ జస్ట్ అ రెగ్యులర్ విలన్ సాలిడ్ క్యారెక్టర్ ఇది ఎవరు వేస్తారు సినిమాకి ఫ్రెష్నెస్ ఇది ఎవరో ఒక ఫ్రెష్నెస్ తీసుకురావాలి అని రకరకాల పేర్లు చెప్పారు మాధవన్ అన్నారు వివేక్ ఒబ్రా అన్నారు కుదరలేదు ప్రాక్టికల్ యూనో లాజిస్టిక్స్ వల్ల చాలా లాజిస్టిక్స్ వల్ల ఇద్దరు కుదరలేదు ఆ టైంలో ఆది పిన్సెట్టి మాకు ఐడియా వచ్చిందనమాట తను హీరోగా చేస్తాను బట్ స్ట్రైట్ ఫిలిం తెలుగులో ఇప్పటివరకు ఏం చేయలేదు తమిళ్లో పెద్ద హీరోగా చేస్తాను అంటే ఈ లాంగ్వేజ్లో ఇప్పుడు స్ట్రైట్గా చేయలేదు సో డెఫినెట్లీ ఫిలింకి చాలా రీచ్ ఉంటుంది క్యారెక్టర్ చాలా బాగుంది తను చేస్తే ఒక కొత్త లాంగ్వేజ్లో రీచ్ వస్తుంది అట్ ద సేమ్ టైం మన సినిమాకి తను చాలా బాగా ఉపయోగపడతాడు ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ తను చేస్తే మనకి మాకు చాలా అడ్వాంటేజ్ తనకు కూడా తెలియని ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది సో ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ సో తను విన్నాడు కదా హీ టుక్ ద కాల్ హి సెడ్ ఐల్ డూ ఇట్ సో క్యారెక్టర్ అంత బాగుంది అందుకే తను చేశాడు తనకు చేస్తే రీచ్ కూడా వస్తుంది తనకున్న టూ బెనిఫిట్స్ అయ్యి మాకు చేస్తే ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్డ్ హీరో పర్ఫార్మర్ ఫ్రెష్గా ఉంటుంది వెయిట్ ఉంటుంది ఈ రెండు వర్కౌట్ అయ్యాయి ఇప్పుడు తనకు కూడా ధనుష్ అనే ఫేమస్ అయిపోయారు గుడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ ఎందుకంటే ఒక హిట్ సినిమా నుంచి అందరూ బెనిఫిట్ అవుతారు అండ్ తన నిజంగా తన హీరోగా చేస్తూ ఒక ఫిలిం విలన్గా చేసి అనేది ఒక రిస్క్ తీసుకున్నాడు 100% తన తన డబుల్ నేను ఎలా కోరుకుంటున్నా అంటే తన డబుల్ బెనిఫిట్ అవ్వాలని నేనైతే కోరుకున్నాను పర్సనల్గా ఎందుకంటే నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అది కాకుండా ఫిలిం ప్యాషనెట్ సో డెఫినెట్లీ తను యూనో మనం తనని ఒక నెగిటివ్ క్యారెక్టర్ చూపించినందుకు తనకి సొసైటీలో ఈ సినిమా డబుల్ పాజిటివ్ అవ్వాలని నేను కోరుకున్నాను బట్ డెఫినెట్లీ అయింది చాలా మంది అమ్మాయిలు కూడా నచ్చారండి చాలా మంది అమ్మాయిలు నచ్చారు మా ఫ్రెండ్స్ చాలా మంది చెప్తున్నారు చాలా మంది అమ్మాయిలు చెప్పారు నాకు ఇటు గణ అటు ధనుష్ మ్యూజిక్ పరంగా అయితే ఫస్ట్ టైం మీరు ఫిక్స్ అయిపోయాను అన్నారు తమన్ తమన్ సో రేస్ గుర్రం రేస్ గుర్రం సినిమా చూపిస్తామో ఇంకా మేము మర్చిపోనే లేదు ఇంతలో బ్లాక్ బస్టర్ ఇచ్చారు సో సాంగ్స్ మీరు ఫస్ట్ అనుకున్నారా మళ్ళీ రేస్ గుర్రం లాగా ఇది ఉండాలి సాంగ్స్ వైజ్ రేస్ గుర్రం లాగా అనుకోలేదు కానీ సినిమా చూపిస్తామా లాంటి ఒక సాంగ్ అయితే ఉండాలి ఆ లెవెల్లో ఒక సాంగ్ సాంగ్ ఈ ఆల్బమ్ అయితే పాడాలి అది బ్లాక్ బస్టర్ అవుద్ది అని అనుకున్నాను అనుకున్నారా బ్లాక్ బస్టరే అవుతుంది అని పాడాలి సాంగ్ అంత సాంగ్ పాడాలి అనుకున్నాను బ్లాక్ ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ పాడకపోతే ఆ పాట పేరే బ్లాక్ బస్టర్ అయిపోయింది నిజంగా అయితే రిలీజ్కి ముందు బ్లాక్ బస్టర్ సాంగ్ మేము చాలా ఎంజాయ్ చేసాం ఇది సూపర్ హిట్ సాంగ్ ఇంకా ఈ సినిమాకి అనుకున్నాము రిలీజ్ సినిమా థియేటర్స్లో చూసిన తర్వాత తెలుసా తెలుసా సాంగ్కి పిక్చర్ ఫ్యాన్స్ అయిపోయాం నిజంగా థ్యాంక్ యూ వాట్ అంటే పిక్చరైజేషన్ అసలు ఆ లొకేషన్స్ ఏంటి కనుచూపు మేరలో అసలు ఏమి కనిపించని ఆ బొలీవియా కదా అది బొలీవియా సౌత్ అమెరికా అండి అంటే నిజంగా ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు ద ఎంటైర్ ఫస్ట్ ప్రొడక్షన్ వాళ్ళకి ఇది అంత జనరలీ ఒక సాంగ్ ఖర్చు పెడితే కోటి రూపాయలు అయ్యే విషయంలో ఏదో కొత్త వెరైటీ చేయాలి నేను రెగ్యులర్గా స్విట్జర్లాండ్ యూరప్లో కెమెరా దింపి దుబాయ్లో దింపి ఏదో సాంగ్ వాళ్ళు రోడ్డు మీద నడుస్తే మేము రోడ్డు మీద నడుస్తాను ఇది నేను చేయను ఏదో వెరైటీ చేయాలి ఒక ఫారెన్ సాంగ్ అంటే రెగ్యులర్గా ఈ మధ్య ఫారెన్ సాంగ్ అంటేనే ఒక రెగ్యులర్ అయిపోయింది ఒక ప్యాటర్న్ ఇలా చేస్తే ఒక ఫార్మాట్ అయిపోయింది ఈ ఫార్మాట్ బ్రేక్ చేయాలి ఏదో కొత్తగా చేయాలి పాట బాగుంది అనేసరికి ప్రొడక్షన్ వాళ్ళు గీతార్స్ అండ్ మై డాడ్ వర్స్ విల్లింగ్ టు స్పెండ్ మోర్ దెన్ అ రెగ్యులర్ సాంగ్ సో ఒక ఒక 100 రూపాయలు అయ్యే చోట 200 పెడతానికి వాళ్ళు రెడీ అయ్యారు దానివల్ల నేను కాల్ తీసుకుని డైరెక్టర్ గారు ఎక్స్ట్రాడినరీ లొకేషన్కి వెళ్దాం అని లొకేషన్ చూపించాం బట్ ఇప్పటివరకు వాళ్ళు ఒకటే చెప్పారు ఇప్పటివరకు ఎవరు షూటింగ్ చేయలేదు ఇప్పుడు ఇండియాలోనే ఎవరు షూటింగ్ చేయలేదు ఇండియాలోనే ఎవరు షూటింగ్ చేయలేదు సో ఫస్ట్ టైం మనం చేయబోతున్నాం సో ఎలా ఉంటుంది ఏంటి తెలియదు నేనన్నా అక్కడికి వెళ్ళగలమా అక్కడ దిగుతానికి హోటల్ ఉందా అక్కడ వెళ్ళగలమా పెద్ద హోటల్ అంటే హోటల్ కూడా కాదు దిగుతానికి రూఫ్ ఉందా రూఫ్ బాత్రూమ్ ఉందా ఉంది చాలు దిగుదాం కొంచెం పిచ్చ కావాలి కొంచెం క్రాక్ ఉంటే చేయాలి సరే వెళ్తాను 50 అవర్స్ ఇబ్బంది లేదు 50 అవర్స్ ఫిఫ్టీ అవర్స్ బై గో ట్రైన్ ఆర్
ఫోర్ ఫ్లైట్స్ యూనో షిఫ్ట్ అవ్వాలి. ఫోర్ ఫ్లైట్స్ అంటే చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. నాలుగు ఫ్లైట్లు ఎక్కి దిగాలంటే బాగా ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి అర్థం అవుతుంది. నాలుగు ఫ్లైట్లు ఎక్కి దిగుతా ఉంటే ఏంటనేది 50 hours ట్రావెల్లో ఇట్స్ హెక్టిక్. వెళ్ళిన తర్వాత బిగ్గెస్ట్ ప్రాబ్లం ఆక్సిజన్ ఉంటుంది. సో ఫాస్ట్గా మాట్లాడకూడదు, ఫాస్ట్గా నడవకూడదు, ఫాస్ట్ పరిగెత్తకూడదు. ఎస్పెషల్లీ ఒక ట్రైన్ షాట్ ఉంటుంది ఊళ్ళో, పూ ఇచ్చిన తర్వాత నేను పరిగెడతాను. అవును, చాలా క్యాలిక్యులేటర్ గా పరిగెత్తాను. చాలా ఇబ్బంది కదా. మీరు చూసే ఇదంతా ఉప్పు, సాల్ట్. ఇట్స్ 10,000 square kilometers ఆఫ్ సాల్ట్. సో సాల్ట్ ఉంటే ఎలా ఉంటుందంటే మీకు నేను చెప్పలేను. టెంపరేచర్స్ సడన్ గా 10-15 degrees నుంచి 45 degrees షిఫ్ట్ అవుద్ది మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు. హ్యూజ్ అంటే చోట్ల కారిపోతుంటే అట్ ది సేమ్ టైం ఫ్రీజ్ అయిపోతుంటుంది. అసలు దానికి తోడు మీరు ఈ కాస్ట్యూమ్స్ తీసుకున్నారు, చిత్ర విచిత్రమైన కాస్ట్యూమ్. అండ్ ఉప్పు ఎలా ఉంటుందంటే మొత్తం ఉప్పు, ఆ నీళ్ళంతా ఉప్పు. మీద పడిందంటే కొంతసేపటికి ఆ నీళ్ళు డ్రై అయిపోయి వైట్ లేయర్లా ఉండిపోద్ది. ఇలా కానీ గీరుకున్నా, అలా గీరుకుంటే మొత్తం కోసుకుపోద్ది. అంత షార్ప్ ఉంటుంది ఉప్పు, వెరీ డేంజరస్. ఒక కారు 10 kilometers ఉంటుంది కానీ 3 hours పడుతుంది వెళ్తానికి, ఎందుకంటే మెల్లిగా వెళ్ళాలి. కొంచెం ఫాస్ట్కి వెళ్ళినా ఉప్పు టైర్ కోసేస్తుంది, అంత షార్ప్ ఉంటుంది. యూ కాంట్ వాక్ బేర్ ఫుట్, అంత షార్ప్ ఉంటుంది ఉప్పు. ఓ మై గాడ్, డేంజరస్ లొకేషన్. డెఫినెట్లీ పడితే మాత్రం చిరుకుపోద్ది, నో డౌట్. ఓ చాలా కష్టం అయితే. ఆ చాలా కష్టం. ఇటు బడ్జెట్ ఒక ఎత్తైతే మీరు వెళ్ళి చేసి రావడం. బడ్జెట్ అంటే ఫస్ట్ బడ్జెట్ ఇస్తే ఏమైనా చేయగలం. ఫోర్ మనకి కష్టపడతాం రెడీ అయినా కూడా బడ్జెట్ వెళ్ళతే ఏం చేయలేము కదా. వాళ్ళు బడ్జెట్ ఇచ్చారు, మేము కష్టపడ్డాం. సో రెండు బ్లెండెడ్. అండ్ అల్టిమేట్ అబవ్ ఆల్ పాట బాగుంది. ఎస్. సో ఇంత కష్టపడిన దానికి ఈ రోజు ఒక మీనింగ్ ఉంది నిజంగా. అందరూ ఫ్లాట్ అయిపోయారు ఆ సాంగ్ అయితే. అండ్ రకుల్ అండ్ ఎమ్మెల్యే మన క్యాథరిన్ తో మీరు సెకండ్ మూవీ అంటే రుద్రమదేవిలో కూడా ఉంది కానీ మా దగ్గర కాంబినేషన్ ఏం లేదు. సో టెక్నికల్లీ థర్డ్ ఫిల్మ్ బట్ యాజ్ అ హీరోయిన్ సెకండ్. కాంబినేషన్ లో చేసింది అయితే సెకండ్ ఫిల్మ్. యా ఫస్ట్ టైం ఆల్మోస్ట్ ఎప్పుడు హీరోయిన్ రిపీట్ చేయలేదు. అదే ఫస్ట్ టైం క్యాథరిన్ రిపీట్ అయింది. యా బట్ చాయిస్ వాస్ డైరెక్టర్స్. అంటే నాకు చిన్న ఫీలింగ్ ఉంది, ఆల్రెడీ చేసిన అమ్మాయి కదా పర్లేదా నాకు ఫీలింగ్ ఉంది. కాల్ మాత్రం వాళ్ళందరూ తీసుకున్నారు, డాడ్ అందరు తీసుకున్నారు. ఐ సెడ్ ఓకే ఐ యామ్ గుడ్. అంటే రిపీట్ చేయకూడదని మీరు ఏమైనా అనుకుంటారా? అసలు నాకు అలా అలాగేం లేదు. ఒక ఫ్రెష్ పర్సన్ ఆల్రెడీ చేసి ఉన్నాం కదా అమ్మాయితో, ఇంకో లేస్తే ఎక్స్ట్రా ఫ్రెష్నెస్ వస్తుందా, ఇప్పటివరకు ఎప్పుడు చూడని కాంబినేషన్ వస్తుందా అనుకున్నాం. బట్ అదేం పెద్ద లేదు, ఈ అమ్మాయి క్యారెక్టరైజేషన్ బాగుంటుంది కదా. నిజంగా క్యారెక్టర్స్ వైజ్ రెండు కూడా చాలా బాగున్నాయి. కథకి యునో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయ్యాయి. మీకు ఎవరు వచ్చారు ఇంతలో? అమ్మో ఇలా నేను అడగాల్సిన క్వశ్చన్ మీరు అడుగుతున్నారు, ఇది చాలా అన్యాయం. నేను ఆన్సర్ ఇస్తాను, మీకు చెప్ప. మీరు చెప్పండి. మీరు ఇస్తారా ఆన్సర్? నేను తర్వాత ఇస్తాను, ఫస్ట్ మీరు చెప్పండి. అమ్మో నాకు రెండు నచ్చాయి. అది మీరు చెప్తే, మేము చెప్పేమో ఎస్కేపిజమో, మీరు చెప్తేమో చెల్లుద్ది. అంటే రెండు బాగున్నాయి. నేను ఎక్కడ అడుగుతాను మళ్ళీ ఏం చెప్తాను అని ముందే అడిగేశారు. ఇప్పుడు క్వశ్చన్ మీకు వచ్చింది. నాకా? ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా నచ్చారు, లైక్ క్యారెక్టరైజేషన్ వైజ్, పర్ఫార్మెన్స్ వైజ్ నాకు క్యాథరిన్ క్యారెక్టర్ చాలా నచ్చింది. ఎందుకంటే ఈ రకుల్ లాంటి క్యారెక్టర్ ఎప్పుడు కొన్ని ఫిల్మ్స్లో చూడొచ్చు. ఇట్స్ నాట్ అ వెరీ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యారెక్టరైజేషన్. ఇట్స్ అ స్వీట్ నైస్ గర్ల్ క్యారెక్టరైజేషన్, అది మనం చూడొచ్చు వేరే సినిమాలు కూడా అనుకుంటే చూడొచ్చు. బట్ క్యాథరిన్ క్యారెక్టర్ అన్ని చోట్ల కనపడదు. ఒక ఎమ్మెల్యే అనేది ఇట్స్ వెరీ యూనిక్ క్యారెక్టరైజేషన్. సో నాకు అది నచ్చింది. అండ్ రకుల్ నాకు ఏంటంటే పర్సనల్గా బాగా నచ్చింది. నాకు పర్సనల్గా ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ రకుల్. అంటే అందగత్తి, బాగా తెలివైంది, బట్ చాలా మంచిది. ఈ మూడు రేర్ కాంబినేషన్. ఏ రైనా రెండే ఉంటాయి కానీ అన్ని మూడు ఉండవు. బ్యూటీ విత్ బ్రెయిన్ విత్ కైండ్ హార్ట్. అదే అన్నారు. ఏదైనా రెండే ఇప్పుడు ఏదైనా రెండు కాంబినేషన్ దొరుకుతాయి, కానీ అన్ని మూడు దొరుకుతాయి, చాలా రేర్. రకుల్ అసలు సూపర్ కాంప్లిమెంట్ ఫర్ యు. ఇది మీరు ఎప్పుడైనా డైరెక్ట్ రకుల్ చెప్పారా? చెప్పాను. చెప్పారు? నా ఇష్టం ఎప్పుడు ఓపెన్ గానే ఉంటుంది. సూపర్. యా బట్ ఎమ్మెల్యే అంటే ఏదో డిఫరెంట్ గా హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ చేయాలి అన్నట్టుగా లేదు. ఖచ్చితంగా ఎమ్మెల్యేకి ఒక పర్పస్ ఉంది, ఆ క్యారెక్టర్ కి అంత వెయిట్. దానికి ఆ ఫినిషింగ్ రౌండ్ అప్ కూడా అంతకే ఇచ్చాం, అంతే బాగుంది. అవును నిజంగా. యా సో ఓవరాల్ గా చాలా మంచి కాంబినేషన్ ఈ సినిమాలో అలా సెట్ అయింది. కాస్టింగ్ దగ్గర నుంచి హీరోయిన్స్, మ్యూజిక్, ఎవ్రీథింగ్.
ఎస్పెషల్లీ శ్రీకాంత్ గారి క్యారెక్టర్. శ్రీకాంత్ గారు ఎందుకంటే ఆయనకి ఈ సినిమా ఎంత ఉపయోగపడుతుందో కానీ మాకు మాత్రం ఈ ఆయన ఈ సినిమా చేయడం నాకు చాలా ఉపయోగం. ఎందుకంటే బాబాయ్కి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరైజేషన్ ఉంది, అట్ ద సేమ్ టైం ఆయన మీద రన్ అవ్వదు. ఆయన ఇండివిజువల్గా హీరోగా కొన్ని సినిమాలు చేస్తున్నారు. ఆయన ఈ సినిమాలో నా పక్కన ఉంటూనే కొంచెం యూనో పక్కన నుంచోలు, కొన్నిసార్లు ఐడియల్గా నుంచోలు హీరోని ఐడియల్గా నుంచో పెడతామంటే ఎంత కాదన్నా తీసే డైరెక్టర్కి మిగతా కూడా కాన్షియస్ ఉంటుంది. బట్ మేము ఆ కాన్షియస్ ఫీల్ అవ్వకుండా అతను మాకు అంత కంఫర్ట్ ఇచ్చాడు, అంత స్వీట్ హార్ట్ అతను. అండ్ నిజంగా ఈ సినిమాకి నాకు సపోర్ట్గా శ్రీకాంత్ గారు వచ్చాడు. ఆయనకి ఈ సినిమా అవసరం లేదు కానీ ఆయన నాకు అవసరం. నిజంగా అది చేసినందుకు నాకు నిజంగా చాలా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. బట్ డెఫినెట్లీ ఐ థింక్ అంటే చాలా మంచి స్వీట్ పర్సన్స్ కలిసి ఈ సినిమా చేసినట్టు అనిపించింది. అయ్యో స్వీట్ హార్ట్ అసలు శ్రీకాంత్ అనేది స్వీట్ హార్ట్ చాలా రేర్గా ఉంటారు. యా స్వీట్ హార్ట్ అండ్ ఆయన చిరంజీవి గారి కాంబినేషన్ ఆ అడ్వాంటేజ్ తోనే లాగేశాను నేను. అనే నువ్వు చిరంజీవి గారు చేసావు, మన గోవిందరంధ్రులు చరణ్తో చేసావు, నువ్వు నాతో చేయాల్సిందే అంటే అయ్యో మన ఫ్యామిలీ అంటే ఖచ్చితంగా బన్నీ అని నిజంగా ఫ్యామిలీ మీద అభిమానంతోనే చేశాను. ఏదో క్యారెక్టర్ ఉంది బాగుంది, బట్ అబవ్ దాట్ ఈ యూనో క్యారెక్టర్ చాలా బాగుంది కాబట్టి ఆయన చేశారు. ఏ యాక్టర్ అయినా క్యారెక్టర్ చూసుకుంటారు, అది ఉంది కాబట్టి చేశారు. బట్ దాని యాడెడ్ బోనస్ మాత్రం డెఫినెట్లీ మా మీద ఉన్న అభిమానంతోనే చేశారు. సో బోయపాటి గారితో ఫస్ట్ టైం వర్క్ చేశారు, సో ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ మీకు ఎలా నచ్చింది? వాట్ డూ యూ థింక్ ఇస్ హిస్ యూనిక్నెస్? ఆయన స్టైల్ ఏంటి? బోయపాటి సినిమా గారు అండి, ఇఫ్ యూ నోటీస్ యాక్ట్రెస్ అవ్వచ్చు ఇంకోలా అవ్వచ్చు సక్సెస్ రేషియో ఉంటుంది, కానీ బోయపాటి సినిమా గారికి ఉన్నంత హై ఎవరికి ఉండదు. 90% అబవ్ ఉంటుంది ఆయన సక్సెస్ రేషియో. ఇట్స్ వెరీ వెరీ రేర్ ఫెనామినన్. అంత సక్సెస్ నిజంగా ఆయన లాంటి వాళ్ళకే రావాలి. ఎందుకంటే అంత కష్టపడతారు, అంటే ఎంత కష్టపడతారంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఆల్ డైరెక్టర్స్, నేను అంత కష్టపడిన డైరెక్టర్ నేను చూడలేదు. అంతకంటే టాలెంటెడ్ డైరెక్టర్స్ చూశాను, అంతకంటే ఇంకోలా చూసాను, ఇంకోలా చూసాను. అంత కష్టపడే డైరెక్టర్ మాత్రం ఎవరు కష్టపడితే సక్సెస్ వాళ్ళకి వస్తుంది. సక్సెస్ ఎంత ఇంటెలిజెంట్ అయితే అంత సక్సెస్ఫుల్ పీపుల్ అవ్వరు. ఎంత వర్క్ చేస్తేనే, ఎంత హార్డ్ వర్క్ చేస్తే, ఎంత డిసిప్లిన్ ఉంటేనే అంత సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారు. ఆ డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్ రెండు ఆయన దగ్గర ఉంటాయి. అండ్ హార్డ్ వర్కర్ అంటే నాకు అర్థమయ్యేది కాదు. నేను ఇంటికి వచ్చిన తర్వాత మా వైఫ్తో మా డాడ్తో కూడా షేర్ చేస్తున్నాడు, ఎలా అయినా ఇన్ని గంటలు అలా పనిచేస్తాడు, అన్ని పనులు ఆయనే చేస్తాడు, ఎలా ఒక మనిషి ఇంత ఎనర్జెటిక్గా ఉండగలుగుతున్నాడు. నేనైతే 2 రోజుల తర్వాత పడిపోతాను ఆయన జాబ్ చేస్తే, 2 డేస్ తర్వాత ఇంత ఎనర్జెటిక్గా నేను 2 డేస్ అయితే పడిపోతాను నేను, 3rd డే అంటాను నేను. అలాంటిది ఆయన ఎలా చేయగలుగుతున్నాడు, గ్రేట్, హీఈస్ గ్రేట్. నేను చూసిన వాళ్ళు అంత ఎనర్జెటిక్గా పని చేయగలుగుతూ ఇంతమందికి చెబుతూ అరుస్తూ ఒక్కొక్కరికి చెబుతూ కష్టం ప్రాణం పోద్ది, అంత ఎండ్లెస్ పేషెన్స్ నేను చూసినాను ఆయనకి. నిజంగా నేనే కాదు, మేము పనిచేసిన అందరు ఆర్టిస్టులు పక్క కూర్చొని ఆయన గురించే మాట్లాడేవారు, ఎలా చేయగలుగుతున్నాడు ఇంత అని అందరూ ఆశ్చర్యంగానే ఉండేవాళ్ళు. ఆయన ఎలా చేయగలుగుతున్నాడు మాకు ఎప్పటికీ అర్థం కాదు. మీరు ఇందాక అన్నారు కదా కాంప్లిమెంట్ ఎవరిచ్చారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అని, మీరు ఈ కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది నేను ఇన్నేళ్ళుగా చూసిన బోయపాటి సీని గారు ప్లస్ నేను 100 రోజులు 120 రోజులు పనిచేశాను, ఇది కాకుండా నేను ఆయనతో ఇంకో 80 రోజులు సో 200 రోజులు ఆయనతో ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. అంటే మా అదృష్టం ఏంటంటే మా ఎనర్జీ స్క్రీన్ మీద కనపడుద్ది, పాప ఆయన ఎనర్జీ వేరే విధంగా, ఆయన వర్క్ కనపడదు కానీ ఆయన ఎనర్జీ కనపడదు. ఆయన చాలా చాలా హార్డ్ వర్క్, వెరీ వెరీ హార్డ్ వర్క్. అండ్ డాన్సులు అసలు మెన్షన్ చేయకుండా ఏ అసలు ఇంపాసిబుల్ అనమాట కంప్లీట్ చేయడం. అండ్ బ్లాక్ బస్టర్లో ఆ స్టెప్పులు, ఈవెన్ పార్టీ సాంగ్, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. మాకు తెలుసు మీరు ప్రతి సినిమాకి ఇంకా కొత్త స్టెప్స్, కొత్త విధంగా ఎంత కష్టపడాలి అని చాలా ట్రై చేస్తూ ఉంటారు. అండ్ యూనో మమ్మల్ని కుదిరినంత వరకు ట్రై చేస్తాం. ఒక ఏజ్ వచ్చే కదా చేయాలన్నా కూడా చేయలేం కదా. లేదు మీరు చేయగలుగుతారు. ఏమో ఏమో 50 ఏళ్ళు వచ్చాక చేయగలుగుతామో లేదో ఎవరు తెలుసు. ఇప్పుడు ఐ హావ్ ఆల్ ది ఎనర్జీస్ టు డూ ఇట్, సో ఐ వాంట్ టు డూ మై బెస్ట్. చేయలేను చేయలేం. యాక్చువల్లీ నేను నా రివ్యూస్ నా వ్యూస్ అన్ని చెప్పేస్తున్నాను అనమాట. నాకు ఈ పాట నచ్చింది, నాకు ఈ పాట నచ్చింది, మంచిది. అసలు మీకు ఏది బాగా నచ్చింది మొత్తం మ్యూజిక్ లో? బ్లాక్ బస్టర్ తెలుసా తెలుసా, బ్లాక్ బస్టర్, అతిలోక్ సుందరి, ఇంకో రెండు కూడా చెప్పేస్తా. లేదు ఆర్డర్ చెప్పాను అంతే అంతే. ఓకే, నాకు తెలుసా తెలుసా బ్లాక్ బస్టర్ నెంబర్ 1, తెలుసా తెలుసా నెంబర్ 2, అతిలోక్ సుందరి.
వావ్. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ లో ఆ స్టంట్స్ అయితే యునో గూస్ బంప్స్ వచ్చేలాగా ఉండున్నాయి మాకు. ఇట్స్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ డైరెక్టర్ అండ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ అండ్ డైరెక్టర్స్ ఇద్దరు కలిసి డిజైన్ చేశారు. ది క్రెడిట్ గోస్ టు దెం. అదే మీరు ఒక కథని ఇలా లాగుతారు కదా, యూనో హార్స్ ఇట్ నుంచి వస్తూ ఉంటుంది అసలు ఆ షార్ట్ వండర్ఫుల్ నిజంగా. టైమింగ్ ఎవ్రీథింగ్, ఇట్స్ విజన్, యా. సో ఎవ్రీథింగ్ పుట్ ఇన్ సరైనోడు ఇస్ సరైన బ్లాక్ బస్టర్, అందులో డౌటే లేదు. సో ఇప్పుడు బోయపాటి సీను గారు మీ కాంబినేషన్, అఫ్ కోర్స్ గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్, ఎవ్రీథింగ్ సూపర్ గా మనకి బ్లెండ్ అయ్యాయి ఈ సినిమాలో. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ దిస్ సరైన సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ బన్నీ గారు. థ్యాంక్ యూ సో మచ్.